తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన దోషులను కఠినంగా శిక్షించాలి పౌర హక్కుల సంఘం నాయకుల డిమాండ్ మొదటి దెబ్బ తమపై పడే విధంగా ముదిరాజుల హక్కుల కోసం ముందుండి పోరాడతాం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మైనర్ బాలిక అత్యాచారం హత్య ఘటనకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి బీఎస్పీ జోనల్ కన్వీనర్ జన్ను స్వరూప మారిన ఆహారపు అలవాట్ల వల్లే డయాబెటిస్ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు మదిలో మది హీరోయిన్ కు లయన్స్ క్లబ్ పెద్దపల్లి శ్రీశక్తి ఆధ్వర్యంలో సన్మానం సినిమా చూసి ఆశీర్వదించాలన్న హీరోయిన్ సిరి రావుల మైనర్ బాలికను అత్యాచారం హత్య చేసిన దోషులకు ఉరిశిక్ష విధించాలి కేవీపీఎస్ నాయకుల డిమాండ్ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం రాఘవపూర్ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణం వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకొని ఉపయోగకరంగా తీర్చిదిద్దాలన్న గ్రామస్తులు బ్రాహ్మణపల్లి గ్రామానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వాక్యాలను ఖండించిన బ్రాహ్మణపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు అప్పన్నపేట గ్రామంలో పత్తి మరియు వరి పంటలను పరిశీలించిన ఏవో అలివేలి